రోడ్ ఉంది. ఏయ్ చి ఎక్కడ ఉన్నానురా నేను? అబ్బా నైట్ టైం ఏందిరా ఇదేంట్రా? ఏంటి తొందరగా వచ్చేసావే? అదేంటి నువ్వు లోపల ఉన్నావు? బయటికి కదా వెళ్ళావు. నేను బయటకు వచ్చానండి. అవును నీ ఫ్రెండ్ ఎక్కడా? అవును వాడెక్కడా? రేయ్ ఎక్కడ ఉన్నారా? హేయ్ న్యూ జాయినింగా? మంతనే ఉంటుందా? యూఆర్ సో క్యూట్. దిస్ ఈస్ వివేక్. ముందు నీ ఫ్రెండ్ ఎత్తుక్కో. జస్ట్ వన్ మినిట్. మీరు ఎక్కడికి వెళ్ళకండి, వాడిని క్యాచ్ చేసి తీసుకొస్తా. రే మచ్చా, రే లగరా. నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. రే అందరు చూస్తున్నారు లగరా. రే అయితే నువ్వు కూడా చూడు. రే అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చెప్తుందా? వంటది అదిరిపోద్దా? చెప్తాను. హే హాయ్, మైసెల్ఫ్ లక్కీ. హాయ్, మైసెల్ఫ్ వివేక్. ఎన్నిసార్లు చెప్తావు? మా ఇంట్లో అడగకుండా చెప్పమన్నారు. ఏదన్నా నైట్ ఏమైందో గుర్తుందా మీకు? నైట్ ఏమైంది? ఏమైంది? మీరు బయటికి వెళ్ళారు, దాని తర్వాత ఈడు నేను ఆగిపోయా చెప్పు. తాత కాల్ మాట్లాడుతున్నాం కదా. ఈ ఓవర్ యాక్షన్ లే వద్దు. నీకు ముందే చెప్పా నాకు ఇవి నచ్చవని చెప్పి. నేను నీకు ముందే చెప్పా నేను రెంట్ పే చేస్తున్నాను చెప్పి. ఏ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తక్కువ మాట్లాడైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో, పందిలా తాగింది కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంట్రా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా లేడీస్ అంటే వాళ్ళు అనొచ్చు అనకూడదా? వాళ్ళు ఏడుస్తేనేమో ఓదారుస్తారు, మనం ఏడుస్తేనేమో చిన్నపిల్లడు అంటారు. వాళ్ళు నవ్వుతే ముత్తే రాలే అంటారు, అదే మనం నవ్వుతే పిచ్చాడు అంటారు. ఇదెక్కడ ఫీమేల్ డామినేషన్ రా? నీ మగజాతిని బతకనేవరా? ఉమెన్స్ డే వస్తే చాలు ఇలా ప్రోగ్రాంలు, రీల్స్లు, పబ్లో లేడీస్ నైట్లు, అది మెన్స్ డే. నో నైట్స్, నో పబ్స్, నో టెలివిజన్స్, నథింగ్. ఎక్కడ చూసిన ఎవల్యూషన్, పొల్యూషన్, ఎగ్జిక్యూషన్ అన్నీ వాళ్ళేరా. ఏ ఆప్తావా? నువ్వేమన్నా శ్రీకాంత్ అనుకుంటున్నావా? జాతిరత్నాలు మూవీ నుంచి ఓ పెద్ద డైలాగులు కొట్టేస్తున్నావు. నువ్వు ఫస్ట్ మాట్లాడగా, పక్క జరుగు. ఏ పో లేడీస్, కొంచెం పక్క జరుగుతారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నైట్ ఏమైంది? వివేక్! ఎస్ మేడం, వాట్ యు వాంట్? ఏం చేస్తున్నావు? అబ్బా మేడం ఇదంతా తూ కలగనిపిస్తున్నాయి, కలగనిపిస్తున్నాయి. హే కలగనిపిస్తున్నారా? మరి నేను తాగుతుంది కనిపించలేదా? ఎవరు మచ్చు? అసలు నువ్వెవరు? ఐఎమ్ లక్కీ ద లవర్. అరే వీళ్ళు ఫుల్ తాగేసి ఉన్నారు, మనం ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. పద వెళ్దాం. నువ్వెవరే మా ఇంటికి వచ్చి అరుస్తున్నావా? ఇది నా ఇల్లు కూడా. అవునా? ప్రూఫ్ ఏంటి? నువ్వు ముందు బయటికి వెళ్ళు, నీకు వార్నింగ్ చేసెళ్ళా అయినా కూర్చున్నావు. నువ్వు వత్తవే నన్ను బయటికి అని చెప్పడానికి నీ అంక అమ్మా మచ్చా. నువ్వు మేడం వాట్ ప్రాబ్లం? ఐ సాల్ హియర్ ఆర్ దేర్ గెట్ లాస్ట్. అదిరా మచ్చా, ఏదో అడుగుతున్నారు ఇచ్చే. రే తిడుతున్నారా? రే బూతులు తిడుతున్నారా? ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తున్నారు, సిగ్గులేదా? ఫస్ట్ బయటకు వెళ్ళండి. మళ్ళీ తిట్టిందే వీళ్ళు. మనం తిడుతున్నారా? మనం వేరే ప్లేస్ చూసుకుందాం. పదరాదాం పద మన్నా పెదవడరా పా పదరాదాం బొక్క ఏంటి ఎవడా డోర్ వేసింది గట్టిగా? అది జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందో మీకే తెలియాలి. ఏం సార్? ఏంటయ్యా నైట్ అంతా ఫుల్ మ్యూజిక్లు, ఇల్లు దద్దరిల్లిపోతుంది. ఏంటి పార్టీయా? ఇల్లు అన్నాక సౌండ్ వచ్చింది, దాని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వచ్చింది. ఈడేవుడు కొత్త కనిపిస్తున్నాడు. ఈడ చిన్నప్పుడు ఫ్రెండ్, పార్టీ ఉందని పిలిచాను. పార్టీ అయితే చిన్నప్పుడు ఫ్రెండ్స్ని పిలవటం అలవాటు, కానీ బ్రోకర్ని పిలవరు. సార్ మీరు తాగుతారా? పార్టీ ఇస్తానంటే ఎందుకు తాగను? సర్లే నెక్స్ట్ టైం నుంచి పిలుస్తాం, కానీ మందు మాది స్టఫ్ మీది. స్టఫ్ ఇచ్చేకాడికి నేనే మందు తెచ్చుకుంటానుగా, ఫ్రీగా ఇస్తేనే తాగుతాను. ఏంటయ్యా బ్రోకరు, పెద్దవాడు పోయి ఉండి చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు. అలాగైతేనే కొన్ని డబ్బులు వెనకేసుకోగలమయ్యా. మీలాంటి బ్యాచులర్స్కి
ఫ్రీగా ఇల్లు చూపించినట్టు ఫ్రీగా మందిస్తే మీకు సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్. సర్లే రెండు లోపలి. తొందరగా రావే, ఆఫీస్కి టైం అవుతుంది. వస్తున్నా వస్తున్నా. వెళ్దాం. అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. మమ్మీకి కాల్ చేసావా? షిట్, ఇంటర్వ్యూ టెన్షన్లో పడి మర్చిపోయానే. వెళ్ళేటప్పుడు కాల్ చేసుకుంటా. బా, నైట్ మనం ఏమైనా తాగి రచ్చ చేసి ఉంటావా? వీడికి ఏం గుర్తులేదు అనుకుంటా. మళ్ళీ వాడికి సపోర్ట్ చేసుకోవాలి. తాగిన తర్వాత మనకి మనకే గుర్తుండదురా. తాగిన తర్వాత మనం మనమే పట్టుకుని ఊగుతాం. అదే రా గ్లాసు. ఇదేనా ఆఫీసు? ఇదేరా. జాబ్ వస్తుందంటావా? ఖచ్చితంగా రా. ఇది మా మామగారి కంపెనీయే. నీకు ఎందుకు రాలేదురా? అదో పెద్ద సాడ్ స్టోరీ రా. దేనికో? చిన్నప్పటి నుండి నేను ఏ పని చేసినా సగం సగం పళ్ళని తిడుతూ ఉంటాడు రా. అదే కంపెనీలో జాయిన్ అయ్యావనుకో అసలే అమ్మాయిలు ఉంటారు, అందరి ముందు మన పరుగు తీసేస్తాడు. సర్లే పద, వెళ్ళి కొట్టేసేద్దాం. ఎవరు రా? జాబ్. సరే పద. ఇదే నేను ఆఫీసు. అప్పుడే వచ్చేసామా? ఎందుకో టెన్షన్గా ఉంది శ్రీ. ఏం టెన్షన్ పడకు, ఇది కాకపోతే ఇంకొకటి. నువ్వు చిల్లు కొట్టు. నాకు అలా కాదు కదే, ఊర్లో కొట్లాడొచ్చా. పైగా ఇప్పుడు ఇంటి రెంట్ కూడా కట్టాలి. యూ కెన్ డూ ఇట్. ఒకవేళ వచ్చేసిందనుకో, వాణ్ణి తరిమేసి ఇంటి రెంట్ మొత్తం నేనే కట్టి ఉండొచ్చు. నీ వల్ల అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ శ్రీ. బాయ్ అన్న. ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి? ఓ అదా, ఇక్కడేనండి. ఓ సరే, థ్యాంక్ యూ. హాయ్ మామా. ఏంట్రీ ఇలా వచ్చావు? ఏదైనా అవసరం ఉంటే కానీ రావు కదా. సరే కూర్చోండి. ఏం లేదు మామా, ఈ నా ఫ్రెండ్ రీసెంట్గానే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ఈడికి కొంచెం జాబ్ కావాలంట, కొంచెం చూసి పెట్టు. వాళ్ళని వీళ్ళని తీసుకురావడం తప్ప నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వారా? మన సంగతి తర్వాత చూద్దాం మామా. ముందు ఈ సంగతి చూడు. ఈడికేదో జాబ్స్ ఇచ్చే. పేరేంటి? వివేక్ అండి. చూడు వివేక్, మా కంపెనీలో అయితే ఆఫర్స్ ఉన్నాయి. నువ్వు సెట్ అవుతావా లేదన్నది ఇంటర్వ్యూ చేసి తెలుసుకుంటావు. ఈరోజు ఎలాగో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళి అటెండ్ అవ్వు. ఓకేనండి. రారా వెళ్దాం. రే కూర్చో. నువ్వు మారవారా? ఇంకా ఆఫీస్కి వచ్చినప్పుడు మావా బ్రో కాదు, సార్ అని పిలు. కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయు, ఇది ఆఫీసు. ఓకేనా? సర్లే. నీ మా అమ్మ. రారా. జాబ్ కోసం వచ్చావు భయ్యా? ఆల్ ది బెస్ట్. నేను అందుకోసం వచ్చాను. నేను ఎందుకు వచ్చా భయ్యా? ఆఫీస్ మాత్రం బాగానే కట్టాడు. మేము ఆయన పెద్ద ఒసిడి క్యాండిడేట్ రా. పిచ్చి పలు రకాలు, దాంట్లో ఈడొక రకం. మా అత్త అలా భరిస్తుందేంటో. అదే కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు అవ్వాలో నాకేం అర్థం కావట్లేదు రా. రే ఏముంది లేరా, నీకు జాబ్ వస్తుంది పక్క. అంజలి. ఏంటో? హే నువ్వేంటి ఇక్కడ? నువ్వా? నువ్వా?